ॐ गजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानामेकदन्तमुपास्मि स्वागीशाद्यास्तुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्याशो तन्नमाम गजाननम् शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सनिधि सन्निधिः का कुन्देन्दुतुषारहारसवलाया शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकराया श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजड्यापः कूजं तं राम रामेति मथुरं मथुराक्षरम् आरुष्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलं वाल्मीकेर्मुनिसिंहस्य कविता मनचारिणः शृण्वन् रामकथानादं कोनयाति परङ्गतिं यः पिपासदतं रामचरितामृतसागरं अतृप्तस्तं मुनिं वन्दे प्राचेतसमकल्मषं गोस्पृदीकृतवाराशं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे निरात्मनि अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशृङ्गपीशमक्षं तारं वन्दे लङ्काभयङ्करं श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघोरान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः चतुर्मुखमुखां भोजवनहंसवधूर्मम मनसे रमतां नित्यं सर्वशुक्ला सरस्वती गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः श्रीमद् रामायणलो रामचंद्र प्रभु తన కాళ్ళ మీద తాను నిలబడ్డాడు. స్వయం కృషితో స్వతంత్ర జీవనం ఏర్పరచుకున్నాడు అని మనం గ్రహించుకోవాలి. విద్య లేనిదే కూడా క్రాఫ్ట్స్, కళలేందు కూడా కొన్ని వృత్తి విద్యలు అంటారు, వాటిలో కూడా వాళ్ళు ఆరితేరు ఉన్నారు. ఏమిటి అంటే జనస్థానంలో పంచవటిలో పర్ణశాలను నిర్మించడాన ఆయన అంటే లక్ష్మణస్వామి పర్ణశాలను నిర్మాణం చేయగలిగాడు. పలుగుపార అవి ఎక్కడ సంపాదించారో, సాధన సామగ్రి ఎలా వచ్చిందో, సాహచర్యం సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. అయినప్పటికీ అక్కడ లక్ష్మణస్వామిని చూసి మనం గుర్తించుకోవాలి, నేర్చుకోవాలి. స్వతంత్రంగా జీవించడము మనిషికి కావలసిన అవసరములను ఏర్పరచుకునేటందుకు సంసిద్ధుడు కావటం మానవునికి అత్యవసరము. చిత్రకూటంలో భరతుడు వచ్చి తండ్రి గారు దశరథ మహారాజు కాలం చేశారని చెప్పినప్పుడు శ్రీరామచంద్రుడు అక్కడ నదిలో స్నానం చేసిన వాడే నీవార చూర్ణముతో అక్కడ పిండములు చేసి సంతస్త్వ హవామహే పితృదేవతలను ఆహ్వానం చేసి ఆ మంత్రములతో శ్రాద్ధ కలాపాన్ని స్వయంగానే నిర్వహించాడు. ఇట్లే అంటే ప్రతి వ్యక్తి కూడా తనకు కావలసిన నిత్య నైమిత్తికములను ఎలా నిర్వర్తించుకోవాలనో శ్రద్ధగా తెలుసుకొని ఉండవలను. ఎప్పుడు ఏది అవసరం అవుతుందో ఎవరికి తెలియదు కదా. అందుచేత రామలక్ష్మణులను చూసి మనము అరణ్యవాసంలో కూడా ఆపత్కాలంలో కూడా ధైర్యవంతులే వాళ్ళు తమకు కావలసిన వాటిని ఎలా సమకూర్చుకొనగలిగినారో
దానివల్ల మనం గుణపాఠం నేర్చుకోవాలి. ఇంతేకాకుండా కుటుంబంలో తల్లి తండ్రి కొడుకు కోడలు ఉన్నప్పుడు ఎవరి గౌరవాన్ని వాళ్ళు కాపాడుకుంటూ మరి ఒకరి ఇచ్ఛావర్తనంతో కలగజేసుకోకుండా నిలబడటం కూడా చాలా గొప్ప విషయం. ఉదాహరణకి సీతాదేవి రామచంద్ర ప్రభువుతో అరణ్యానికి బయలుదేరింది. బయలుదేరినప్పుడు కౌశల్యాదేవి అడ్డుపడలేదు, మేము పెద్దవాళ్ళం మమ్మల్ని చూడక్కర్లేదా, నీ తండ్రి దుఃఖాక్రాంతుడైనాడు కదా, నా సంగతి చెప్పనక్కర్లేదు కదా, నిన్ను విడిచి మేము ఉండలేం కదా, అలాంటప్పుడు సీత నువ్వు తీసుకువెళ్ళి అక్కడ జాతరలో పెట్టే బదులు అయోధ్యలోనే ఉంచితే మాకి మా అత్తకి మా మామగారికి సేవలు చేయాలి కదా అని కౌశల్యాదేవి అడ్డుపడలేదు. అంటే తల్లిదండ్రులు పూజనీయులైనా కూడా వాళ్ళ మాటను ఆజ్ఞను దేవదాటని సత్పుత్రుడు శ్రీరామచంద్రుడు ఉన్నా కూడా సీతారాముల మధ్యలో తన పెత్తనం చలాయించాలని అది ఇంటర్ఫీరెన్స్ అవుతుందని కౌశల్యాదేవికి తెలుసును. ఇలాంటి విషయాల్ని మనం శ్రీమద్ రామాయణంలో కుటుంబము కుటుంబంలోని కట్టుబాట్లు పెద్దవాళ్ళు వాళ్ళు వాళ్ళ ఆదేశమును పాటించే కొడుకు కోడలు ఉన్నా కూడా వాళ్ళు కలగ చేసుకోలేదు వాళ్ళిద్దరి మధ్య. ఇలాంటి ముఖ్యమైన విషయాలను మనము మన కుటుంబాల్లో కూడా అనుకరించేటందుకు అనుసరించేటందుకు కూడా ప్రయత్నం చేయాలి. అలాంటప్పుడు శ్రీమద్ రామాయణ శ్రవణం అనేది దాని విశ్లేషణం అనేది మనకు చాలా ఉపయోగకరం అవుతుంది. చాలా రోజుల నుండి వింటున్నాం మేల్ డామినేటెడ్ సొసైటీ, ఆ రోజుల్లో అంతా మగవాళ్ళ పెత్తనమే ఉండేది. అంచేత సీతాదేవిని కంపల్సరీగా అనివార్యంగా అడుగు తీసుకువెళదామని అనుకున్నారు, పంపించేసేసారు అనుకోకూడదు, చాలా పొరపాటు. వశిష్ఠ మహర్షి అడ్డుపడ్డాడు, కైకమ్మని గదాయించాడు. వనవాసం శ్రీరామచంద్రునికే కానీ సీతాదేవికి కాదు. అర్ధోవాయుషయత్పత్ని సీతాదేవి ఆయనకు అర్ధాంగి కాబట్టి ఆయన తరఫున ఆయన సింహాసనం మనందు సీతాదేవి కూర్చోబెట్టి నేను అభిషేకం చేయబోతున్నాను సుమా అన్నాడు. కాబట్టి సీతాదేవి తనంతట తాను శ్రీరాముని విరహమును సహించలేదు కాబట్టి అమితమైన ప్రీతితో రాముని వెంట వెళ్ళింది తప్పితే పతివ్రతాధర్మం ప్రకారము నియమ పరిపాలన కోసము వెళ్ళింది కాబట్టి అందరు స్త్రీలందరూ కూడా ఇలాగే కష్టపడి తీరవలను. ఎందువల్లంటే మేల్ డామినేటెడ్ సొసైటీ అని అపోహను చెందే వాళ్ళు కూడా ఈ కాలంలో కూడా ఉన్నారు. అపోహతో పని లేదు. ద్రౌపది అరణ్యవాసంలో పంచపాండవులను వదలలేదు. ఆ తర్వాత చెబుతుంది కుంతీదేవి, మా సుభద్రలాగా పుట్టింట్లో ఉన్న నువ్వు నీ తండ్రి అయిన సుభద మహారాజు దగ్గర ఉన్నప్పుడు నేను కాదంటాను కనుక నీ కొడుకులను నీ పుట్టింట్లో దించావు, నేను కొడుకులతో పాటు ఉంటాను అంటే నిన్ను కాదనేవాళ్ళు మేము కాదు కదా, అయినప్పటికీ కూడా నేను అమితమైన ప్రేమతో నా పుత్రులను సంరక్షణ చేసుకుంటూ నానా కష్టాలు పాలైనావు తల్లి అని కుంతీదేవి ద్రౌపదిని కౌగిలించుకుని చాలా ఓదారుస్తుంది. కాబట్టి సీత విషయంలో ద్రౌపది విషయంలో వాళ్లకు అమితమైన అనురాగము, భర్తను వదిలిపెట్టలేనటువంటి విరహము దుర్భరమైంది కాబట్టి వాళ్ళు అనుసరించారు. అంత ప్రేమానురాగములు పతిపత్రుల మధ్య శ్రీమద్ రామాయణంలో కనిపిస్తున్నది, మహాభారతంలో కనిపించదన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్పితే మేల్ డామినేట్ సొసైటీ అనే మాట అక్కడ ఏనాటికి వర్తించదు. అరణ్యకాండలో మనం స్పష్టంగా చదువుకున్నాం, ఎవని చిత్రకూటంలో ఉన్నప్పుడు మహర్షులందరూ వచ్చి ప్రార్థించారు, రాక్షస బాధ మితిమేరిపోతున్నది మహాప్రభో,
మా సంరక్షణ చేయవలసింది, తథాస్తు అని చెప్పేసి వాళ్ళ సంరక్షణానికి ఆయన వాగ్దానం చేశాడు. ఆ తర్వాత దండకారణ్యం ప్రవేశించినప్పుడు కూడా మళ్ళీ మహర్షులందరూ గుమిగూడి రామచంద్ర ప్రభు దగ్గరికి వచ్చి విన్నపం చేసుకున్నారు రాక్షస బాధ నుండి వాళ్ళని సంరక్షణ చేయవలసిందే. ఇప్పుడు సీతాదేవి గట్టి హెచ్చరిక చేస్తుంది, మనం ఇక్కడ వనవాసానికి వచ్చి ఉన్నాము, కావాలని ఈ రాక్షసులతో వైరం పెట్టుకుని కనిపించే రాక్షసునల్లా హతమారుస్తూ కూర్చున్నామా అంటే హింసా ప్రవృత్తికి అది దోవతీస్తున్నది. చాలా జాగ్రత్తగా ఉండవలను సుమా. ముని సంరక్షణ అనే పేరుతో జీవహింసకు పూనుకున్నట్లయితే రాక్షసులు నీకేమీ అపకారం చేయనప్పుడు, అంతపూర్వం ఎప్పుడో ఏమనునా ఏ రాక్షసుడు గడ్డంపిగాడని ఇవాళ వాడికి కనిపించిన వాళ్ళ నువ్వు పొడవటం మొదలు పెడితే అది న్యాయసమ్మతం కాదు, అహింస దృష్టి లోపించబోతుంది సుమా అని సీతాదేవి శ్రీరామచంద్రునికి ఒక హెచ్చరిక చేసేస్తుంది. కాబట్టి అర్ధాంగైన సీతాదేవి అంత స్వాతంత్ర్యం కలిగి చనువుతో భర్తకు సలహా ఇవ్వగలిగిందో మనం తప్పకుండా గమనించాలి. కాబట్టి స్త్రీ స్వాతంత్ర్యం అనేది శ్రీమతి రామాయణంలో ఎంత గొప్పగా ఉన్నదో, పతిపత్నుల యొక్క అనన్య సామాన్యమైన ప్రేమ అంత అద్భుతంగా మనకు పృథుగా హృదయంగం అవుతుందో శ్రీమతి రామాయణంలో, దానిని గమనించగలిగితే మనం ధన్యులవుతాం. ఈ రోజులలో ఈ సరిగా అవగాహన లేకుండా అపోహలతో మేల్ డామినేట్ సొసైటీ అని స్త్రీలను చిన్నచూపు చూస్తున్నారని ఈ మాటలన్నీ తీసి అవతల పెట్టవలే. సద్గ్రంథ కాలక్షేపం మనం చేస్తున్నప్పుడు ఆ యుగంలో ఆ మహానుభావులు ఆ పవిత్ర చరిత్రులు అలా నడుచుకున్నారో వాటిని మనం తిన్నగా అవగాహన చేసుకుంటే ధన్యులం అవుతాం. ఉదాహరణకి పంచాప్సర తీర్థం అని ఉంటుంది అక్కడ వరణ్యకాండలో శ్రీరామచంద్రమూర్తి సంచారం చేస్తున్నప్పుడు హఠాత్తుగా ఆయనకి నృత్యము సంగీతం అనిపిస్తున్నాయి. వీణావాద్యము, గజ్జలు గలగలమంటం, మృదంగము ఇవి వినిపిస్తున్న నాలుగు వైపులో చూస్తాడు, నాలుగు దిక్కులు ఎక్కడా లేదు. అక్కడ ఒక సరోవరం కనిపిస్తుంది. ఆ సరోవరం లోపల మాందకరినేనే మహర్షి ఉన్నాడు. ఆయన తపో మహిమ వలన ఐదుగురు అప్సరసలను ఆవాహనం చేస్తాడు. నీళ్ళ లోపల అట్టడుగును కూర్చున్నవాడై చక్క ఒక యోగ ప్రభావం చేత ఒక బిల్డింగ్ను సృష్టించుకున్నవాడై దానిలో ఐదుగురు అప్సరసలు ఒకరు నాట్యం చేస్తుంటారు, గానం చేస్తుంటారు, సంగీతం వాయిస్తుంటారు, వాడు మధ్యలో వాయిస్తుంటారు. ఈ విధంగా సుఖంగా అద్భుతంగా ఆయన కాలక్షేపం చేస్తున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు. రామచంద్ర ప్రభువు చెప్పినప్పుడు ఒక చిరునవ్వు వదిలేసేసి శ్రీరామచంద్ర ప్రభు ముందడుగు వేసుకుంటూ వెళ్తున్నాడు. శ్రీమతి రామాయణం అనేది ఉత్తమోత్తమైన ధ్వనికావ్యం కాబట్టి దీనిందు వైరాగ్య బోధ అనేది అత్యద్భుతంగా ఈ సందర్భంలో మనకు దుర్గోచరం అవుతున్నది. శ్రీరామచంద్ర ప్రభు లాంటి అవతార పురుషుడు భూమి మీద కాలు మోపినప్పుడు అహల్యాశాప మోక్షమైంది, ఆ తర్వాత ఆయన సన్నిధిలో శరభంగ మహర్షి శరీరాన్ని వదిలి దివ్యలోకానికి చేరుకుంటాడు, శబరి ఆ విధంగానే చేయగలిగింది, విరాధుడు కబంధుడు వీళ్ళ శాపమోక్షాలు అవుతాయి. ఈ విధంగా ఆయన పాదన్యాసం చేసుకుంటూ వెళుతున్న కొద్దీ అరణ్య కాండలో మా మహానుభావులను భక్తులను ఋషులను వాళ్ళ తపస్సులను ఎలా ఉద్ధరించగలిగాడు మా మహాప్రభువు వాటిని మనం చక్కగా గమనించుకోవాలి. మరీచిపాహ అని చెప్పాడు ఒక చోట వాల్మీకి మహర్షి. మరీచిపాహ అంటే సూర్యకిరణములను పానం చేసుకుంటూ ఇతరమైన ఆహారం ఏమి సేవించకుండా తపస్సు చేసుకునేవాళ్ళు అరణ్యాకాండలో మనకు గోచరం అవుతున్నారు. సూర్యకిరణమును పానం చేయడం చేతనే భక్ష్య భోజ్యలేహే చోష్యములన్నిటి కూడా సేవించినంత పుష్టి కలుగుతుంది. ఇది అరణ్యకాండలు ఉదాహరణగా చెప్పారు. ఈ ఉపాసన పద్ధతి మనకు
పెద్ద ప్రామాణ్యంతో ఉన్నది. దీనికి అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న రోజులలో హీరాలాల్ రతన్ మాణిక్ అని ఒక కేరళ దేశీయుడు పెద్ద ఇంజనీర్ ఆయన, దీని మీద సాధన చేసిన వాడై అతను సఫలీకృతుడైనాడు. పాశ్చాత్య దేశాల్లో కూడా ఆయన పేరు మూత మొగింది. హెచ్ఆర్ఎం టెక్నిక్ అనే పేరుతో కేవలము సూర్యకిరణ పానం చేతనే ఆహారం తీసుకోకుండా ఆయన కొన్ని సంవత్సరములు జీవించగలిగాడు. కాబట్టి సూర్యోపాసనను ప్రధానంగా చెబుతున్నటువంటి శ్రీమద్ రామాయణంలో ఇటీవల మనకు శ్రవణగోచరము దుర్గోచరమైనటువంటి హెచ్ఆర్ఎం టెక్నిక్ అనేది శ్రీమద్ రామాయణంలో మనకు విస్పష్టంగా నిరూపితమవుతున్నది. ఈ విధంగా అద్భుతమైన తపఃప్రకారములను వాల్మీకి రామాయణంలోని అరణ్యకాండ మనకు తెలియజేస్తున్నది. వైరాగ్య బోధ అనేది ఏ విధంగా అయితే ఆ పంచాప్సర తీర్థమునందు వాళ్ళ అప్సరసలను ఏ విధంగా వ్యామోహంలో పడిపోయినాడో మహర్షి, ఆ వృత్తాంతాన్ని తెలుసుకున్న వారై రామచంద్ర ప్రభు ఒక చురును వదిలేశారు. అంటే శ్రీ రామచంద్ర ప్రభు ఆ తపోనిష్ఠులైన మహర్షులందరికంటే కూడా ఎన్ని రెట్లు గొప్పవాడై ఉన్నాడో మనం గమనించవాలి. భక్తి జ్ఞాన విరాగములను వేదాంత తత్వమును ఇతర గ్రంథములు భాగవతాదులు చెప్తున్నాయి. శ్రీమద్ రామాయణంలో అవి పితృ భ్రాతృ ప్రేమ పతిపత్నుల యొక్క అనురాగము స్నేహధర్మము మిత్రులతో ఎంత గొప్పగా ఉంటుంది, ఈ విధమైన మనుష్య మాతృని ఆచరణ ప్రకారములో పద్ధతిలో అంతర్గతంగా అవన్నీ కూడా మనకు దుర్గోచరములు అవుతూ ఉంటాయి, హృదయంగమం అవుతూ ఉంటాయి. దానికి కేవలం మనం గ్రహించుకోవటమే ప్రధానమైన విషయం. శ్రీమద్ రామాయణంలో సన్నివేశ చారిత్వం అనేది ఉంటుంది. ఇది కావ్య లక్షణాల్లో చాలా అద్భుతమైన విషయం, ముఖ్యమైన విషయం. ఏ విషయాన్ని ఎక్కడ ప్రస్తావన చేస్తే దానికి మూల్యం ఎక్కువ అవుతుందో, శోభాయమానం అవుతుందో, సహృదయ హృదయంగం అవుతుందో దాన్ని బాగా తెలిసినవాడు శ్రీమద్ వాల్మీకి మహర్షి. అరణ్యకాండలో అనసూయాం సతీ దగ్గర కూర్చుని సీతాదేవి కబుర్లు చెబుతున్నది, అమ్మాయిని పెళ్ళి ఎలా అయింది, అత్వారింటికి ఎలా వచ్చావు, వనవాసానికి రావాల్సిన నిమిత్తం ఏమిటి అన్నీ వివరించమని చెబుతుంది. చెప్పినప్పుడు సీతాదేవి మా మొదటి నుంచి కథ అంతా కూడా వినిపిస్తుంటే ఆమె సీతాదేవి ఏం చెబుతున్నది, శ్రీరామచంద్ర ప్రభు దశరథ మహారాజు మాటను పాటించి ఆయన చూసేటందుకు వెళ్ళేటప్పటికి మా మామగారేమో కైకమ్మ ఇంట్లో ఉన్నారు. అప్పుడు కైకమ్మ తన భర్త తరఫున తానే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది. నాయన, నేను రెండు వరములు కోరుకున్నాను, నువ్వు 14 సంవత్సరములు దండకారణ్యమునందు నివాసం చేయవలెను, 2వ వరం భర్తని పట్టాభిషేకం చేయవలెను. ఈ మాటలు ఉన్నప్పుడు శ్రీరామచంద్ర ప్రభు మనసా పూర్వమాసాద్యవాచ ప్రతిగృహీతవాన్. ముందు మనస్సుతో అంటే హృదయంతో ఆలోచించుకున్నాడు, ఆ చెప్పిన మాటలను హృదయంలోనికి పోనించుకున్నాడు. పోనించుకున్న తర్వాత త్రికరణ శుద్ధిగా ప్రవర్తించే మహానుభావుడు కాబట్టి ఆ తర్వాత మనఃపూర్వకంగా ఆ వాక్కును స్పష్టం చేస్తూ అలాగేనని చెప్పేసి అంగీకారము తెలియజేశాడు. ఇంద్రియముల ప్రవర్తనకు మనస్సు ముఖ్యమైన కారణం. ఎక్కడా పొరపాట్లు చేస్తున్నామంటే మనం చేసే పనిని మాట్లాడే మాటను మన మనస్సు అంగీకరించుతున్నదా, త్రికరణశుద్ధిగా మనం ఆచరణ చేస్తున్నామా, హృదయాంతర్వర్తి అయిన ఈశ్వరుడు
ఇది సత్యము ధర్మము, దీనికి నిలబడము, ఇట్లే నడవలసింది అని హుకుం జారీ చేశాడా అని గ్రహించుకున్న తర్వాత తొందరపడకుండా మాట ఇస్తారు పెద్దలు. ఆ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ వెనుదిరగటం అనేది ఉండదు. దురదానం రదాయివ, ఏను యొక్క దంతములు బయటకు రానేరవుట చాలా ఆలస్యంగా వస్తాయట. ఒకసారి రెండు దంతములు బయటకు వచ్చినాయి అనుకోండి, దంతాలు మళ్ళీ వెనక్కి తిరగడం అనేది ఉండనే ఉండదు. ఆ విధంగానే మహాపురుషుల యొక్క నూటెంబడి మాటలు రానేరావు, చాలా మిత భాషలుగా ఉంటారు వాళ్ళు. సత్యాయ మిత భాషణం అన్నాడు కాళిదాస మహాకవి. కాబట్టి సత్యనిష్ఠులైన వాళ్ళు హృదయపూర్వకంగా ఆచరిస్తారు కాబట్టి హృదయంలో దాన్ని యొక్క అంగీకారమును స్వీకరించిన వాడై వాచా ప్రతిగృహీతవాన్, నోటితో అలాగానేమ్మా అలాగానమ్మా అని చెప్పేసి వాగ్దానం చేశాడు అని సీతాదేవి అనసూయామాతతో చెబుతుంది. అనసూయామాత చెప్పిన సందర్భం అరణ్యకాండలో వస్తుంది. అయోధ్యాకాండలో కైకమ్మ వరమును అడిగినప్పుడు సీతా రామునికి చెబుతుంది అరణ్యవాసం చేయవలసింది అని. అక్కడ కూడా సీత వరుసగా అదే సందర్భంలో ఈ మాటను వాల్మీకి చెప్పి ఉండవలేను కదా. రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమత అంటాడు బ్రహ్మదేవుడు. మనసులో ఏం జరిగింది, బయటకు ఏం జరిగింది అంతా కూడా వాల్మీకి మహర్షి దుర్గోచరం అవుతుంది సుమా అని చెప్పేసి చతుర్ముఖ బ్రహ్మ వరం ఇచ్చాడని మనం చదువుకున్నాం కదా. అయినప్పుడుగా కూడా వాల్మీకి మహర్షి ఉన్నదొన్నట్టుగా వరుసగా చెప్పుకుపోతూ పోతూ ఆ మాటను అక్కడ చెప్పకుండా అరణ్యకాండలో సీతాదేవి ముఖంతో చెప్పిస్తాడు. సీతాదేవి ముఖం ద్వారా చెప్పించడంతో అక్కడ ఉన్నటువంటి ఆ సన్నివేశ చారిత్వము ఎంతో అమూల్యమైన అద్భుతమైన సన్నివేశంగా మనకు గోచరం అవుతున్నది. రాముని యొక్క శీలమును, హృదయమును, ప్రవర్తనను నూటికి నూరు పాళ్ళు బాగా అర్థం చేసుకున్న తల్లిగా సీతాది అక్కడ మనకు గోచరం అవుతుంది. రాముల వారి మనస్సులోని మాటను సీతాది అనసూయామాత ముందర ప్రకటన చేస్తుంది. ఇలా చెప్పడం చేత సీతారాముల ఆనుకూల్యము, సీతారాముల యొక్క అద్భుతమైన అసాధారణమైన అనన్యమైన ప్రేమ సామ్రాజ్యము, ఐకమత్యము మనకు అత్యద్భుత రీతిలో హృదయంగమం అవుతుంది. ఆ వాల్మీకి మహర్షికి సీతారాముల రాములకు జోహార్లు. మనసాపూర్వం అసాధ్య వాచా ప్రతిగృహీతవాన్, నా నాథుడు ముందు మనఃపూర్వకంగా ఆలోచన చేస్తున్న వాడై తండ్రి గారి సత్యవాక్యమును మనం నిలబెట్టవలసిన ధర్మం నా దగ్గర ఉంది కాబట్టి నేను తప్పకుండా దీనికి సిద్ధుడను కావలను అని నిర్ణయం చేసిన వాడై సత్సంకల్పం చేసిన వాడై తర్వాత మాట ఇచ్చాడు. ఈ రోజుల్లో ఈ హృదయం యొక్క అంగీకారాన్ని తెలుసుకొని మాట ఇవ్వటం, మాట ఇచ్చిన ప్రకారం నడుచుకోవటం అనేది చాలా భాగం లుప్తమైపోతుంది మా ప్రజల్లో. అది ఒక్కటే ఖేదావహమైన విషయం. ఆ నిలకడ కానీ, ఆ నిబ్బరం కానీ, మనోధైర్యం కానీ, త్రికరణ శుద్ధి కానీ, వీటిని మనం శ్రీరామచంద్రుని చూసి నేర్చుకోని పక్షంలో శ్రీమద్ రామాయణం పురాణం నాలాంటి వాళ్ళు 10 మంది చెప్పినా కూడా విన్నా కూడా ఏమీ ప్రయోజనం ఉండదు. సమయపాలనం అనగా మాటను నిలబెట్టుకోవటము. సమయపాలనం అనగా పంక్చువాలిటీ, సరైన సమయానికి సరైన కార్యము నిర్వహించటం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అనే రెండు లక్షణములను మనం శ్రీమద్ రామాయణము నుండి నేర్చుకోవాలి. సమయపాలన మనకు ఎలా వస్తుంది అంటే మనసాపూర్వం అసాధ్య, హృదయములోనున్నటువంటి అంతశ్చేతన యొక్క బలమును, ప్రేరణను, అంగీకారమును స్వీకరించిన తరువాతనే పరిమితముగా మాట్లాడేవాళ్ళు అంగీకారం తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత
ఆ సత్యవాక్యమును నిలబెట్టుకుంటారు. ఈ విధంగా మనసా పూర్వం అసాధ్య వాచ ప్రతిగృహవతవాన్ అని సీతాదేవి అనసూయామాతకు తెలియజేసిన ఈ వాక్యం ఉన్నదే అపూర్వమైనది, మనోహరమైనది. ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా సన్నివేశ చారుత్వం అన్నది సీతాదేవి శ్రీరాముని యొక్క హృదయాన్ని ఎంత బాగా అర్థార్థం చేసుకున్నది మనం ఊహించుకోగలుగుతున్నాం. అన్నింటికి మించి అంతఃకరణ ప్రేరణ చేతనే పురుషుడు ప్రవర్తించుతున్నవాడై సత్పురుషుడు అనిపించుకోగలుగుతాడు అనే సందేశం శ్రీమద్ రామాయణం మనకిస్తున్నది. ఈ విధంగా శ్రీమద్ రామాయణంలో ఇంకా కొన్ని విడతలు, ఈ అంతఃకరణ ప్రేరణ ఎంత బలీయమైందో దాని యొక్క విశేషములు ఏమిటో మనకు గోచరం కాబోతున్నాయి. సతామి సందేహపదేశ వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తే హాని కాళిదాస మహాకవి వాల్మీకి రామాయణం చాలాసార్లు పారాయణ చేసిన వాడై ఈ గుణ విశేషాన్ని నేర్చుకున్నవాడై తన అభిజ్ఞాన సాగంతంలో చెప్పుకున్నాడు. అంతఃకరణ ప్రవృత్తి సత్పురుషులకు ప్రమాణం. వేదోఖిలో ధర్మమూలం స్మృతిశీలేచ తద్విధాం ఆచారశ్చైవ సాధమానాం ఆత్మన సృష్టిరేవ చ. వేదోఖిలో ధర్మమూలం మనుస్మృతుల శ్లోకం ఇది. మీరు మనుస్మృతిని కోట్ చేస్తుంటారు, మనకు వేదం ప్రమాణం కదా అని అడిగారు ఎవరో నన్ను. నిజమేనయ్యా, ఇది వేదం మనకు ప్రమాణం అని చెప్పేటందుకు ఒకరు ఉండాలి కదా. ఆ చెప్పిన మొట్టమొదటి గ్రంథం ధర్మశాస్త్రములకు మూలమైనది ఏది? మనుస్మృతి. మనుస్మృతి వేదోఖిలో ధర్మమూలం అని చెప్పింది కాబట్టి వేదం ధర్మమూలం అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. స్మృతిశీలేచ తద్విధాం, వేదవేత్తలైన మహానుభావులు ఏ సదాచారం పాటించారో వాళ్ళు చేసిన ధర్మశాస్త్ర గ్రంథములు కూడా మన ప్రమాణం, వాళ్ళ నడవడిక కూడా ప్రమాణం ఉన్నాడు. ఆచారశ్చైవ సాధనం, ఈ పాండిత్యం వేదశాస్త్ర జ్ఞానం లేకుండా కూడా వంశ పరంపర ఏ సదాచారమును పాటించుకుంటూ ఉంటారో, మా నాన్నగారు ఎలా చెప్పారు, మా తాతగారు ఎలా నడుచుకుని అనుకుంటారో, వాళ్ళని కూడా చూసి నేర్చుకుంటాయి అన్నాడు. అప్పటికి కూడా ఇంకా సందేహం వచ్చినట్లయితే ఆత్మన సృష్టిరేవచ నీ మనస్సు నీకేం చెబుతున్నది, ఎలా చేస్తే నీకు సంతృప్తి కలుగుతుందో దాన్ని అర్థం చేసుకోగలిగి అంతఃకరణ ప్రవృత్తికి విరోధం లేకుండా నడుచుకోవటం అనేది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, రుజుబుద్ధిత్వము, ముక్కు సూటిగా నడవటము, దీన్ని నేర్చుకొని తనకున్న గౌరవాన్ని తన అంతఃకరణకున్న పారిశుద్ధ్యాన్ని నిలబెట్టుకున్నట్లయితే వాడు సత్పురుషుడవుతాడు. మా గంగాం మా కురుం గమహాయమో వైవస్వతో రాజా ప్రాణినాం ప్రతిష్ఠిత ఎదితేనా విసంవాద మా గంగాం మా కురుం గమహ. సనస్సు జాతీయంలో శ్లోకం ఇది. అంతర్యామి నీ హృదయంలో నిలబడి ఉన్నాడయ్యా, ఆయన అంగీకారం ప్రకారం ఆయనకు విరోధం లేకుండా నేను నడుచుకున్నట్లయితే నువ్వు గంగా స్నానం చేయవలసిన పని లేదు, కురుక్షేత్రానికి తీర్థయాత్రల కోసం వెళ్ళవలసిన పని లేదు సుమా అన్నాడు. కాబట్టి అంతఃకరణ పరిశుద్ధిని నిలబెట్టుకుంటే అంతఃకరణ ప్రవృత్తియే నీకు పరమ ప్రమాణం అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఈ నాలుగవ ప్రమాణమైనా కూడా దక్కిన మూవింటి కంటే కూడా బలవత్తరమైనది. అవి ఉన్నా కూడా ద్వితీయ జుహోతి అనుద్వితీయ జుహోతి మొదలైన వేదవాక్యాల్లో ధర్మశాస్త్రంలో విషయంలో కూడా మతభేదాలు ఉన్నాయి కాబట్టి నైకో మునిహి యస్యోచ ప్రమాణం ధర్మస్య తత్వం నిహితం గుహాయం. కాబట్టి హృదయ గుహయందు ధర్మం అనేది నిలబడి ఉంది అంటే ఆత్మసాక్షి అయినటువంటి పరమేశ్వరుడు అంతర్యామి అంతరాత్మ దేనిని ప్రబోధం చేస్తున్నాడో, ఇలా నడుచుకొని చెబుతూ ఉంటాడో దానిని వినగలిగినట్లయితే, అర్థం చేసుకోగలిగినట్లయితే, దాని ప్రకారం నడుచుకొని ముక్కు సూటిగా ప్రవర్తించినట్లయితే అంతకు మించింది లేదు. ఆర్జవం అంటే రుజుబుద్ధి, అసత్యమనం ఆడకుండా హృదయ ప్రమాణం సాక్షిగా
ముక్కుసూటిగా నడిచేవాడు అంటారే, అలాంటి యొక్క ప్రవర్తన ఒక పెళ్ళంలో పెట్టండి. 10 అశ్వమేధాల పుణ్యాన్ని ఒక పెళ్ళంలో పెట్టండి. ఆ తరాసు పెట్టి మనం ఇటు ఏది బరువు అని చెప్పి చూసినట్లయితే రుజుబుద్ధి కలిగి ఆర్జవంతో నడిచేవాడి యొక్క పుణ్యమే ఎక్కువ అవుతుంది సుమా అని మహాభారతంలో చెబుతున్నాడు. కాబట్టి ఇలాంటి ముఖ్య విషయాన్ని శ్రీమద్ రామాయణం మనకు అరణ్యకాండలో సీతాది ముఖం ద్వారా మనకు వినిపించుతున్నాడు. కాబట్టి ఈవేళ మనం విశ్లేషణ చేసుకున్న విషయాల్లో మేల్ డామినేట్ సొసైటీ అనే పిచ్చి మాటలను రామాయణంలో వర్తింపజేయవలసిన పని లేదు. స్వేచ్ఛాపూర్వకంగానే సీతాదేవి రామ అరణ్యానికి వెళ్ళింది, కానీ ఆమెకు ఏ శాస్త్రము కానీ ఏ వేదము కానీ కంపల్సరీగా అడవిలో పడి అవస్థలు పడమని చెప్పలేదు. పెద్దలు ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళ సుఖం కోసం కొడుకుని కోడల్ని కష్టపెట్టడానికి వీలు లేదు, సమ్మతం కాదు. సీతాదేవి తన భర్తతో వెళ్ళేటందుకు సిద్ధమైతే కౌశల్యాదేవి అడ్డుపడలేదు, దశరథుడు కూడా ఏమీ అనలేకపోయినాడు. కాబట్టి కొడుకు కోడలు పెద్దలు చెప్పిన మాట వినవలని అంతేగాని అడ్డుపుల్లో వేయటము, ఇతరుల కాపురంలో కలుగ చేసుకోవడం ఇలాంటివి లేవు, ఉండకూడదని శ్రీమద్ రామాయణమును సందేశం ఇస్తున్నది. రామచంద్రమూర్తి స్వయంగానే 10 నిమిషాల్లో సులభంగా పితృదేవతను ఆహ్వానం చేసి దశరథ మహారాజు పోయినాడనే వార్త వినగానే స్నానం చేసి తర్పణాలు ఇవ్వగలిగాడు, ఆ పిండములు పెట్టగలిగాడు. పితృదేవతలను ఆహ్వానం చేసే మంత్రాలయానికి వచ్చును. కాబట్టి మనిషి స్వతంత్రుడు ఎప్పుడు అవుతాడంటే వాడికి కావలసిన విషయములు అతను స్వయంగా చేసుకోగలిగి ఉండవలే. లక్ష్మణస్వామి పర్ణశాలను నిర్మించగలిగాడు. ఇలాంటి సర్వజన సాధారణముగా ఉపయుక్తములైన విషయములను, కుటుంబంలోని కట్టుబాట్లను కూడా మనం ఇవాళ ప్రసంగంలో చెప్పుకున్నాం. ఆ తర్వాత ప్రసంగాన్ని మనం వచ్చేవారం వినబోతున్నాం. ఉపనయతు మంగళం సకల జగన్మంగళాలయ శ్రీమాన్ దినకర కిరణ నిబోధిత నవలలిన దళే క్షణో రామ శ్రీరామచంద్ర సిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖం భోరుహ చంచరీక నిరంతరం మంగళమాతను. ఓ నమో భగవతే రామభద్రాయ స్వస్తి ప్రజాభ్యః.